గృహాలు మంజూరైన లబ్ధిదారులకు సకాలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని బి కోడూరు మండలం స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మ పేర్కొన్నారు. దీనిపై మండలంలోని అన్ని శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మ అన్ని శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉన్నత ఆశయాలతో ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో భాగంగా బి కోడూరు మండలంలో 138 మంది లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. ఈ గృహాలను ప్రతి లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు నిర్మాణ పనులు చేపట్టారని మిగతా లబ్ధిదారులు కూడా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బి కోడూరు మండలం ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని ఆయన వివరించారు. ఈ సందర్భంగా బి కోడూరు మండల స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో భాగంగా బి కోడూరు మండలంలో మంజూరైన పక్కా గృహాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమాన్ని అంటే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి కొత్త పథకం పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున అంటే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా బి కోడూరు మండలానికి 138 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి 3 గ్రామ సచివాలయ పరిధిలో బి కోడూరు, హైదరపేట, మున్నెల్లి అనేటువంటి గ్రామ సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వీటికి 2 లేఅవుట్లను కూడా గుర్తించడం జరిగింది. రేపు 1వ తేదీన 12 మందితోనూ, అలానే 3వ తేదీ 12 మందితోనూ, తర్వాత 4వ తేదీ మరో 11 మందితో ఇప్పుడు ఆ 2 లేఅవుట్లలో ఆ లబ్ధిదారులకు మామూలుగా మనం పూజ చేసి పునాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నాణ్యమైనటువంటి ఇళ్లను కట్టించి ప్రభుత్వం అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరడానికి అందరి అధికారుల యొక్క సమన్వయ కృషితో పనిచేసి జిల్లాలో అగ్రగామిగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు సార్ చెప్పినటువంటి మాకు ఇచ్చినటువంటి ఆదేశాల నుంచి కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగి తెలియజేయడం జరిగింది. సో మండలాధికారుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సిద్ధవంచం లేకుండా కృషి చేస్తాము. అలానే కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్లు కూడా 10 గ్రామ సచివాలయాలకు 45 పైబడినటువంటి వారికి 10 గ్రామ సచివాలయాలకు, 10 గ్రామ సచివాలయాలు అంటే 10 to 10 వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలానే 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఉండేటువంటి తల్లులకు సంబంధించి 10 గ్రామ సచివాలయాల్లో గాను 7 ఇప్పటికే టార్గెట్ను అచీవ్ చేయడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి మండల వైద్యాధికారి గారు కూడా వితిన్ 2 డేస్లో మిగతా 3 గ్రామ సచివాలయాల్లో కూడా 0 నుంచి 5 సంవత్సరాల పరిధిలో పిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఈ అలానే నాడు నేడు పనులకు సంబంధించి కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మండలంలో ఉండేటువంటి 10 పాఠశాలలను ఇప్పటికీ 9 పాఠశాలను సందర్శించడం జరిగింది. చాలా వరకు మంచిగా అన్ని పాఠశాలల్లో కూడా నాణ్యతతోనే కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడైనా 1 2 చిన్న చిన్న ఉంటే కూడా ఆ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాటిని 2 డేస్లోనే రెక్టిఫై చేయడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.